అనకాపల్లి జిల్లా సభవరం మండలం గొర్లవాణిపాలెం పెదగరువు వద్ద పొలాల్లో మేతకు వెళ్లిన రెండు పాడి గేదెలు విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాయి. ఇంకోటి అంతే కదయ్యా గొడ్ బాగా సంపాదించుకోవాలని ఇప్పుడు మనసు కదా సబోరం మల్ల గొల్లవాణిపాలెం గ్రామం నేను సొసైటీ పాల సొసైటీ అధ్యక్షుడిని. మీ పేరేంటండి? గొల్లి సోమనాయుడు నా పేరు. గొల్లి సత్యనారాయణ అబ్బాయిది. కరెంటు తీగ అకాల వర్షంతో గాలితో కరెంటు తీగ తెగిపడిపోయి రెండు గేదెలు ఒక్కొక్కటి మినిమం రెండు గేదెలు చనిపోయాయి. రెండు గేదెలు చనిపోయి కరెంటు షాక్ వల్ల. కరెంటు షాక్ వల్ల వాటి విలువ ఎంత ఉంటుందండి? వాటి విలువ ఇంచుమించు ఒకటి 85,000 90,000 ఒక్కొక్క పశువు కూడా ఉంటుంది. ఆ రైతుకి ఏదైనా న్యాయం చేస్తారని కరెంటు వారిని కోరుచున్నాం. పాడి గేదెలు రెండు పాడి గేదెలు ఒకటి సూలు ఒకటి పాలు. ఎలా చనిపోయింది? ఎలా చనిపోయింది? కరెంటు షాక్ వల్ల కరెంటు తిరిగి తిరిగి పడిపోవడంలోను అది కాలుకు తగిలి రెండు కూడా చనిపోవడం జరిగింది. ఎలా మేత కొదిలేదా? మేత కొయ్య ఇంటికి వచ్చారు. అది ఎప్పుడు కూడా అక్కడికే తోలుకు వస్తారు. మరి అది చూసుకోకుండా ఈ రైతు సత్యనారాయణ అతను తోలుకు రావడంలో ఇలాగ జరిగింది. ఆ రైతు మరి కోలుకోవాలంటే మరి కొంత సాయం ఆర్థిక సాయం చేయాలనేసి సొసైటీ అధ్యక్షులుగా కోరుచాను. అంటే విశాఖ డైరీ వాళ్ళు వాళ్ళు ఇన్సూరెన్స్ ప్రకారంగా దాని ఫార్మాలిటీ ప్రకారంగా వాళ్ళు మాత్రం కంపల్సరిగా ఆ పాడిగేరు వాళ్ళు శాంక్షన్ చేస్తారు. అందరూ ఏదో వాళ్ళు దాని రూల్ ప్రకారంగా వాళ్ళు మాత్రం ఇచ్చేస్తారు. మరి ఇంకొక దానికి మాత్రం నిరుపేద రైతులు కాదు, నిరుపేద రైతులు కాబట్టి మీరు కూడా కొద్ది సాయం చేస్తారనేసి ఇంకా అతను రైతుకు రెండే పశువులు కాబట్టి ఇంక వేరే ఏది గచ్చంతరం లేదు. దాని మీద జీవనాధారం పోషించుకుంటా ఉన్నాయి కాబట్టి న్యాయం చేయాలనేసి మరి మరి కోరుతున్నాను.